ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ క్రేజియెస్ట్ కపుల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన. ఇటీవలే వారి తల్లిదండ్రులు కాబోతున్నట్టు సువార్తను కూడా వినిపించారు. ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తన ఫ్యామిలీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఒక నెటిజన్ పోస్ట్ చేసిన ఒక రివెంజ్ వీడియో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కావడం ఉపాసనను కూడా ఆకర్షించింది. అయితే ఉపాసన ఆ రివెంజ్ తీసుకుంటున్నట్టు వీడియోలో ఉంది. ఆ రివెంజ్ తీసుకుంటుంది వేరే ఎవరిపైనా కాదు, తన భర్త రామ్ చరణ్పై. నిజమైన రివెంజ్ కాదండి, ఫన్నీ రివెంజ్. గతంలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం జరిగిన ఒక సంఘటనతో ముడిపెడుతూ చాలా ఫన్నీగా డిజైన్ చేసి ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఒక నెటిజన్. గతంలో రామ్ చరణ్ తనను కుర్చీ నుంచి లేపినందుకు ప్రస్తుతం రామ్ చరణ్ చేత ఉపాసన సేవలు చేయించుకుంటున్న వీడియోను ఫన్నీగా మిక్స్ చేసి పోస్ట్ చేశారు ఓ నెటిజన్. కొన్ని నెలల కిందట అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు హైదరాబాద్లో జరిగిన సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన, సాయి ధరణ్ తేజ్ ఒకే సోఫాలో కూర్చున్నారు. సోఫా ఇరుగ్గా ఉండడంతో ఉపాసనను వేరే సీట్లోకి వెళ్లాలని రామ్ చరణ్ సూచించడంతో వేరే సీట్లోకి మారింది ఉపాసన. అదే సందర్భంలో రామ్ చరణ్, సాయి ధరణ్ తేజ్ సరదాగా నవ్వుకున్నారు కూడా. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్ అయింది. అందుకు ప్రతీకారంగా ఉపాసన రామ్ చరణ్ చేత ఇంట్లో పనులు చేయిస్తున్నట్లు ఒక వీడియో దానికి జత చేశాడు ఓ నెటిజన్. లాక్డౌన్ సమయంలో రామ్ చరణ్ ఇంటి పనులు చేస్తున్న వీడియోను అందుకు వాడుకున్నాడు ఆ నెటిజన్. ముందుగా ఉపాసనను కుర్చీలోంచి లేపిన వీడియోను చూపించి వెయిట్ ఫర్ ఉపాసన రివెంజ్ అంటూ రామ్ చరణ్ ఇంట్లో చేస్తున్న పనుల వీడియోను జత చేశారు. ఆ రోజు ఫంక్షన్లో ఉపాసనను సీట్ నుంచి లేపిన రామ్ చరణ్ పరిస్థితి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంది అంటూ ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేశాడు ఒక నెటిజన్. ఉపాసన మేడం రివెంజ్ అంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ కూడా చేశాడు. ఆ వీడియో ఉపాసన దృష్టికి రావడంతో ఆ వీడియో చూసి సరదాపడ్డ ఉపాసన తన ఇన్స్టా స్టోరీలో ఆ వీడియోను షేర్ చేస్తూ నవ్వుతూ ఉన్న ఎమోజీని కూడా యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. హాయ్, దిస్ ఇస్ రమణ లోడతాల్రా సర్లేరు నీకు ఎవరి ఫేమ్ కుమనన్ సేతురామన్. ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఎప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్లో బెల్ ఉంటుంది అది కూడా కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎప్ ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎప్ ఎంటర్టైన్మెంట్.